నమస్కారం, సాయి నమనము, స్వాగతం. అఖిల పద్మశ్రీ సమాజ B1D ఆధ్వర్యంలో తెలంగాణ పోరాట యోధుడు స్వర్గీయ శ్రీ కొండలక్ష్మణ బాపూజీ గారి జయంతి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. అఖిల పద్మశ్రీ సమాజ సాంస్కృతిక భవనంలో జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో సమాజ అధ్యక్షులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. జన్మం ఆదిలాబాద్ జిల్లాలో 1914లో జరిగింది. ఆయన ఆ కాలం నాడే బారిస్టర్ చదివినటువంటి మహనీయుడు, న్యాయవాద వృత్తి చేసి మన అఖిల మన యొక్క పద్మశాలి సమాజం కొరకు ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. పూర్వము చేనేత సంఘాలు నడిచినప్పుడు, చేనేత మొగ్గాలు నడిచినప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సంఘాలు ఉండేవి. ఆ సంఘాలలో పరిస్థితి బాగా కఠినంగా ఉండేది. బాంబాయిలో అహ్మదాబాద్, గుజరాత్, మొత్తం గుజరాత్, బాంబాయి ఎన్నో చోట్ల మరమొగ్గాలు వచ్చిన తర్వాత చేనేత సంఘాలకు మొగ్గం నేసే వాళ్లకు గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఢిల్లీ ప్రభుత్వంతో కొట్లాడి చేనేత వాళ్లకు మిల్లులు వచ్చిన తర్వాత పని లేకుండా అయిపోయింది, గడ్డు పరిస్థితి ఉన్నది అని చెప్పి రిబేట్ రూపంలో తయారు చేయించి ప్రతి ఒక్క సంఘానికి మొగ్గంలో, మాది అన్నాదిపేట సంఘం అని ఉండే, అందులో 840 మంది సభ్యులు, ప్రతి ఒక్క సంఘానికి మనకు మిల్లుల నుండి ఆ డబ్బు వసూలు చేయించి కేంద్ర ప్రభుత్వం నుండి మన వాళ్ళకి ఇప్పించినటువంటి మహనీయుడు ఆ గొప్ప వ్యక్తి ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ. వారు స్వాతంత్ర సమరయోధులు. మన పద్మశాలి సమాజంకు ఆయన చేసిన సేవలు మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. కాబట్టి ఆయన చిరస్మరణీయుడు. ఈ ఆయన మరణించినా కూడా బ్రతుకున్నట్టే ఆయనను మనం ఎల్లప్పుడూ ఆయన వర్ధంతి జన్మదినం ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి అని ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మన పద్మశాలి ముద్దుబిడ్డ, పద్మశాలి పులి, మన అందరి బాపూజీ కొండలక్ష్మణ్ బాపూజీ యొక్క 104వ జన్మదినము వేడుకలు అఖిల పద్మశాలి సమాజం ద్వారా పెద్ద ఎత్తున సమాజ్ హాల్లో జరపడం జరిగింది. అదేవిధంగా మొత్తం మా భారతదేశంలో కొండలక్ష్మణ్ బాపూజీ యొక్క జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరుపుతున్నారు. ఉదయమే తెలంగాణలో, సాయంత్రం ముంబైలో, ఇప్పుడు భివండిలో, అదేవిధంగా వివిధ ప్రాంతీయ సంఘాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పటిదాకానైతే సూరజ్ చాంద్ రహేగా, తప్ తక్ బాపూజీ కా నామ్ రహేగా అని అందరూ అన్నారు. అదేవిధంగా అతను ఎల్లప్పుడూ అతను పద్మశాలి హృదయాల్లో, పద్మశాలి యువకులలో ఎప్పుడూ ఉంటాడని ఆశిస్తూ అతని స్ఫూర్తి స్పందనను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని కోరుచున్నాను. అతని చరిత్ర ఒక నాడు ఎన్నడైతే ప్రతి ఒక్కరూ అతని చరిత్ర చదివితే ఒక పద్మశాలి ఉడుకు రక్తము అన్నది మన అందరిలో వస్తుంది, సంచలన అవుతుంది అని మనందరము పద్మశాలిగా బతకగలుగుతాము, పద్మశాలిగా ముందుకు వెళ్ళగలుగుతాము. కావున ప్రతి ఒక్కరూ అతని చరిత్రను చదవాలని కోరుచున్నాను.